मुख्यमंत्री राजशेखर रेड्डी गारी हैप्पी बर्थडे आये इंका मन राष्ट्र प्रजल गुंडे उबे वाल अबाई तन जगन गेलो आये चेसिने पधका नंबर वन पधकों आरोग्यश्री 108/104 आ पधका राजशेखर रेड्डी गारु रैतुलकु गानी वेरे वाळ्ळकि वेळ्ळि इव्वटं गानी असलु एदैना गानी ఫస్ట్ ఫస్ట్ సైన్ రాజశేఖర్ రెడ్డి గారు దేని ఉచిత కరెంట్ మీద పెట్టారు రైతుల కోసం. ఆయన ముందు రైతు, ఆ తర్వాతే రాజకీయ నాయకుడు అని చెప్పంటారు ప్రజలు. మనతో పాటు అదే యాత్ర సినిమాలో కూడా కొన్ని అదే మన ఇంటికి వచ్చిన ఆడపిల్లలతో మనం ఏంటో రాజకీయం అని చెప్పని అలాంటి మనిషి కాబట్టే 9 సంవత్సరాలు పోరాడిన జగన్కి మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్ గారికి పట్టం అందించారు. అలాగే ఈ 9 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాలన్నీ 108ని ఆరోగ్యశ్రీని అన్నీ నీరుగార్చడం మూలాన ఇవాళ 1088 అన్ని వాహనాలు 1088 వాహనాలు జగన్ గారు 104లు కానీ 108లు కానీ రాష్ట్రానికి అందించారు. అది ప్రపంచం మొత్తం చూసింది, బీబీసీ న్యూస్లో కూడా వచ్చింది. ఇంత మహనీయుడు ఇలాంటి ఏంటంటే ప్రాణం ఖరీదు అనేది తెలిసిన డాక్టర్లకు ఒక్కరికి తెలుసు. ఇవాళ కరోనా టైంలో పోలీసు వారు కానీ డాక్టర్స్ కానీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ ఎంతో మనకు సహకరించబట్టి మనం ఎలా ఉన్నా లేకపోతే ఇవాళ డాక్టర్స్ చేసే కృషి వర్ణాతీతం. చాలా వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళ జీవితాలను చాలామంది డాక్టర్స్ కూడా కరోనా వచ్చేసింది దాని మూలన. అయినా కానీ డాక్టర్స్ కానీ పోలీసు వారు కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఎప్పుడైనా కానీ. అలాగే పారిశుద్ధ్య కార్మికులు మున్సిపాలిటీ వాళ్ళు కానీ బాగా చేస్తున్నారు కాబట్టే మనం ఇంకా ఇలా మాట్లాడగలుగుతున్నాము. దేవుడి దయవల్ల రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన పథకాలన్నీ జగన్ గారు ఇంకా వాటిని కూర్చి ఇంకా కొంచెం ఎక్కువ చేసి ఆ పథకాలని పెద్ద చేశారు. ఇవాళ అమ్మఒడి కానీ నవరత్నాలు కానీ ఏదైనా కానీ అనుకున్నవన్నీ సాధిస్తూ ప్రజలకు ఏమి ఇవ్వాలో అవి ఇస్తున్నారు. కాబట్టే రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రజలు చాలా ప్రశంసిస్తున్నారు. అలాగే పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ శంకుస్థాపన జరిగింది. అమరావతిలో మన వారు పెడతా అన్నారు, పెట్టలేదు. కావున పీడబ్ల్యూడి గ్రౌండ్లో బంద్ రోడ్డు మీద 125 అడుగుల విగ్రహాన్ని ఇవాళ శంకుస్థాపన చేశారు. అది కూడా తొందరలోనే అయిపోతుంది. రాజ్యాంగ నిర్మాత అంటే మన ఇండియా మొత్తానికి రాజ్యాంగం రాసిన వ్యక్తి, ప్రజలందరిలో ఉన్న నాయకుడు కాబట్టి ఆయన మహనీయుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మన జగన్ గారి చేతుల మీద కూడా ఇవాళ జరిగింది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే తెలంగాణ ప్లస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ మహనీయుడు ఉన్నప్పుడు ఎన్నో త్యాగాలు, ఎన్నో పనులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పోలవరం అప్పట్లోనే చేపట్టాడు. నెంబర్ వన్ స్టార్ట్ చేశారు. మహనీయుడు బతుకున్నట్టే ఇది బయటకు అయిపోయింది. అయిన ఇప్పుడు జగన్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ చేతుల మీద అది దాన్ని స్టార్ట్ ఓపెన్ చేసేస్తారు. అది కూడా అయిపోతుంది, చాలా వరకు పూర్తయిపోతుంది. ఆరోగ్యశ్రీ కానీ 104 కానీ 108 కానీ రోడ్డు మీద ఎవరికో ఏదో చిన్న యాక్సిడెంట్ అవుతుందండి, ఎవరు రారు వెంటనే 5-10 నిమిషాల్లో 108 వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి బతికిస్తుంది. అదొక బృహత్తర మహత్తరమైన ఆంధ్ర ప్రజలకి కానుక. అది జగన్ గారు ఇచ్చినటువంటి కానుక. రాజశేఖర రెడ్డి గారిని జీవితాంతం గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టే ప్రజలు మళ్ళీ వాళ్ళ తనడికి పట్టాభిషేకం చేశారు సీఎంగా. దాని గురించి క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు లేని వారికి 50 గజాల్లో 48 గజాలు ఇల్లు ఇస్తా అన్నారు. అలాగే అన్నీ రెడీ చేశారు. కాకపోతే కొంతమంది వ్యక్తులు ఇది ఇలా ఇవ్వకూడదు, ఇక్కడ ఇలా ఇవ్వకూడదు అని కోర్టులో ఇస్తారంట. దాని గురించి ఆపారు. కానీ 100%, 100కి 500% ఇళ్ళ పట్టాలు ఇళ్ళు నిర్మించే ఇచ్చేస్తారు పేద ప్రజలకి. పేద ప్రజలకు ఏం కావాలంటే అవి చేసేస్తారు. వచ్చిన సంవత్సరంలో 200,000 ఉద్యోగాలు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేశారు, చేనేత కార్మికులకు ఇచ్చారు. అందరినీ ఆదుకుంటున్న నాయకుడు కాబట్టి ప్రజల మనసుల్లో ఉన్నాడండి. ఇవాళ ఎవరు మాట్లాడినా ఏది మాట ప్రజల మనసుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలనుకున్న విధానం అది అన్నీ చేస్తున్నారు. మొన్నే వాళ్ళు ఎవరో ఆల్టర్నేటివ్ ఉద్యోగులను ఏదో ఒక ఏజెన్సీ పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకి 3 నెలలకి 4 నెలల శాలరీస్ వెళ్తాయంట. అవి కూడా
రెగ్యులేషన్ చేసి నెలకి సాలరీ ఫస్ట్ సారి రెండో సారి పడిదండి చేశారు అన్న వాళ్ళందరూ హర్షించారు. హర్షించదగ్గ పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి నాయకుడు మంచిగా చేస్తారండి. ప్రజలు కూడా తరతరాలు ఎన్నుకుంటారు. వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళ నాన్నగారిని ఎన్నుకున్నారు. అనివార్య కారణం వల్ల నాన్నగారు ఏదో ఆ వర్షంలో అలా జరగటం అలా జరిగిపోయింది. కానీ ఇవాళ మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కూడా ఎన్నుకున్నారు కాబట్టి ఆయన అన్ని పనులు అంతకంటే ఎక్కువ పనులు చేస్తాను, నాన్నగారి కంటే ఎక్కువ పనులు చేస్తాను కాబట్టి ప్రజలు ఇంకా ఆయన్ని వెనుదన్నుగా ఇంకెంతకాలం ఉంటే అంతకాలం కూడా ఆయన సీఎంగానే చూస్తారని చెప్తున్నాను. ప్లస్ ఇళ్ల పట్టాలు కన్ఫామ్గా ఇచ్చేస్తాడండి వీళ్ళందరికీ. పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కరెక్ట్గా కొన్ని కొన్ని చోట్ల ఏమన్నా చిన్న చిన్న తప్పులు అయితే అవన్నీ సరి చేసుకొని పట్టాలు ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.